Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ వ్యవహారంలో ఎన్ని ట్విస్ట్లో గడిచిన మూడు రోజులుగా సంచలనంగా మారడమే కాదు, రాజకీయంగా హాట్ టాపిక్గా మారిన నరసాపురం ఎంపీ రఘురామ ఎపిసోడ్కు సంబంధించిన చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమాటిక్ సీన్లతో పోటాపోటీగా సాగిన ఈ పరిణామాలని నిశితంగా చూస్తే మరెవరికీ సాధ్యం కాని రీతిలో రఘురామ విషయంలో పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు ఇంత వేగంగా రిలీఫ్ పొందడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందున ఏపీసీఐడి అధికారులు పట్టుదలగా వ్యవహరిస్తూ ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎంపీ రఘురామ తాను అనుకున్నది చేసుకోగలిగారన్న మాట వినిపిస్తోంది. తన పుట్టినరోజున హైదరాబాదులో అనూహ్యంగా అరెస్ట్ అయిన ఆయన 72 గంటల వ్యవధిలో మళ్ళీ హైదరాబాద్కు వచ్చివేయడం ఒక ఎత్తు అయితే, ఆయన అరెస్ట్ అనంతరం సికింద్రాబాద్కు పంపించిన తీరు మరో ఎత్తుగా చెప్పక తప్పదు. మరెవరికీ సాధ్యం కాని రీతిలో కొన్ని రేర్ సీన్లు చోటు చేసుకున్నాయని చెప్పాలి. రఘురామ అక్రమ అరెస్టుపై సుప్రీంను ఆశ్రయించిన ఆయన తరఫు న్యాయవాదులు గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించేలా నిర్ణయం తీసుకురావడం ఊహించని పరిణామంగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, గుంటూరు జైల్లో ఉన్న రఘురామను సికింద్రాబాద్కు తరలించేందుకు ఏపీసీఎస్తో సహా మరో 4 కీలక అధికారులు స్వయంగా పర్యవేక్షించాల్సి రావడం చాలా అరుదుగా చెబుతున్నారు. అంతేకాదు, గుంటూరు నుంచి రోడ్డు మార్గంలో సికింద్రాబాద్కు తరలిస్తున్న రఘురామ వ్యవహారంపై తెలంగాణ సీఎస్తోనూ ఏపీసీఎస్ మాట్లాడాల్సి రావడం, అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సి రావడం చూసినప్పుడు ఇలాంటివి మరే రాజకీయ నేత విషయంలో సాధ్యం కాదనిపించక మానదు. వరుస రేర్ సీన్లతో సినిమాటిక్ పరిణామాలతో రఘురామ ఎపిసోడ్ ఉందని చెప్పక తప్పదు.